మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరిగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పాలవంచ శేఖర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఆరిగూడెం సర్పంచ్ పాలంచ శేఖర్, డాక్టర్ వైద్యాధికారి మౌనిక, ఎస్ఐ మధుసూదన్ గౌడ్, ఉప సర్పంచ్ బాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మిగతా గ్రామ ప్రజలందరూ కూడా మరి కార్యక్రమం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి ప్రతిష్టాత్మకంగా ఈరోజు భారతదేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రాం లేదు, ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మరి దీనికి మరి పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా నేటి రోజున మన ఆరోగ్యం గ్రామంలో వెల్దుర్తి మండల ఆరోగ్యంలో మన మెడికల్ అధ్వర్యంలో మన ప్రభుత్వ ఆదేశాల మేరకు కంటి వెలుగు ప్రారంభమైంది. మంచి అనుసరణ స్పందన లభిస్తుంది. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో మన వృద్ధులు గాని 18 ఏళ్ళకు 50 వాళ్ళందరూ గాని అందరూ చూపించుకోవడం జరుగుతుంది. ఎక్కువ మట్టుకు మనకు దూరం ఈరోజు ఆరాగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం మన జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా మన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న డాక్టర్ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులందరూ 18 సంవత్సరాలు నిండిన అటువంటి వ్యక్తుల నుంచి